హలో, నా పేరు శ్రీనివాస్. నా నేటివ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు. నేను నా ఇంజనీరింగ్ సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో పూర్తి చేస్తాను. నేను నా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండోఎంఐఎం తిరుపతిలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. బట్ అక్కడ రిస్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఆ జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేసి ఐటీ డిపార్ట్మెంట్లో జాబ్ సెర్చ్ చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ సక్సెస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. తర్వాత నేను ఎవిజన్ టెక్నోసర్ గురించి తెలుసుకున్నాను. వాళ్ళు జాబ్ బేస్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారని నేను అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ ట్రైనర్స్ నాకు డిఫరెంట్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేశారు. టెక్నాలజీస్ వచ్చేసి విండోస్ అడ్మినిస్ట్రేషన్, సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, సైబర్ సెక్యూరిటీ. దాట్ టెక్నాలజీస్ వి లెర్న్ లాట్ ఆఫ్ టాపిక్స్ లైక్ అవుట్లుక్ కాన్ఫిగరేషన్ బోత్ మాన్యువల్లీ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటికల్లీ, పిఎస్టీ బ్యాకప్ అండ్ రెస్టోరేషన్, క్రియేటింగ్ డొమైన్, క్రియేటింగ్ వర్క్ గ్రూప్, యాడింగ్ న్యూ యూజర్స్ టు ద వర్క్ గ్రూప్ అండ్ డొమైన్, క్రియేటింగ్ ఏడిడిఎస్ విచ్ ఇస్ యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ సర్వీసెస్, అండ్ కనెక్టింగ్ ప్రింటర్ టు ద లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ మెనీ కాన్సెప్ట్. నెట్వర్కింగ్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్, ఐపీ అడ్రస్సింగ్, స్టాటిక్ రౌటింగ్ అండ్ డైనమిక్ రౌటింగ్. డైనమిక్ రౌటింగ్లో ఆర్ఐపి, ఏజీఆర్పి అండ్ ఓఎస్పిఎఫ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఆఫ్ ది రౌటర్స్ బై యూజింగ్ కోయాక్సియల్ కేబుల్, టెల్నెట్ అండ్ ఎస్ఎస్హెచ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్లో వీలాన్, వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అండ్ ఎస్టీపీ అండ్ మెనీ మోర్ అండ్ సమ్ ఆఫ్ ది వ్యాన్ కాన్సెప్ట్స్ వీలాన్. ఇక్కడ నేను థియరిటికల్గా అండ్ మరియు ప్రాక్టికల్గా కూడా నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకున్న 3 మంత్స్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద 1 ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ రియల్ టైమ్. సో ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో ఇది నాకు చాలా యూజ్ అయ్యింది అండ్ ఐ కెన్ ప్రూవ్ దట్ ఐఎమ్ ద గుడ్ అసెట్ ఫర్ ద కంపెనీ. ఇది నాకు చాలా బూస్ట్ ఇచ్చింది నా కాన్ఫిడెన్స్ని. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. థ్యాంక్ యూ.